తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, కరెంటు కోతలు మానుకోవాలని సామాన్య ప్రజలను ఎరకాటంగా పెడుతున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ నిడదవోలులోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద జన సైనికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ ప్రియా సౌజన్య, జనసేన నిడదవోలు మండల అధ్యక్షుడు కొలిశెట్టి వెంకటరథం నాయుడు, నిడదవోలు జనసేన నాయకులు రంగా రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో బెల్లంకొండ పుష్ప, పాల వీరస్వామి, చెన్నవరపు రాజ, కొవ్వాడ బాలు, మధ్యరాల చిన్న, అబ్దుల్ షబీర్, సత్యబాబు, నాగరాజు, నరేంద్ర, శ్యామ్ సుందర్, ఇంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అది సరేలే అనుకుంటే మళ్ళీ టైమింగ్స్ లేకుండా ఒక టైం అనేది లేదు. ఏ టైం పడితే ఆ టైం కరెంట్ తీసేయడం, మళ్ళీ ఇస్తా ఇచ్చారు కదా అనుకునే టైంలోనే మళ్ళీ తీసేస్తున్నారు. ఈ కరెంటు సాగు ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా కరెంటు తీయడం అనేది మేము చూడలేదు. చట్టి పిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన దోమలు, కనీసం ఆ దోమలు అరికట్టి మున్సిపాలిటీ కూడా ఏమి పని చేయట్లేదు సరిగా. ఈ అన్న వస్తారు చక్కగా ఇవన్నీ చేస్తారని చెప్పి మేము ఎంతో అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అంటే ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఇంత ఇన్ని ఇబ్బందులు పెడతారని కూడా మేము అనుకోలేదు. అసలు కల్లో కూడా జరగని రీతిగా ఉంది ఆయన పాలన. మరి ఎప్పుడు దీన్ని అరికడతారో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు ఇవన్నీ కూడా సక్రమంగా ఎప్పుడు చేస్తారో ఏంటో మాకైతే అర్థం కాలేదు. మా పవన్ గారు రావాలి, పాలన మారాలి అన్నట్లుగానే చేశారు. తప్పితే ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఇంత ఇంత దరిద్రంగా అయితే ఏ ప్రభుత్వము కరెంట్ తీసేస్తున్నావు. ఎంత దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావో నీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే పేద ప్రజల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి అధికారులకు వచ్చి 30 యూనిట్లు దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆ సిగ్గమాల ముఖ్యమంత్రి నువ్వేనని మా జనసేన పార్టీ తరఫున మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలకి నువ్వేంటో ఇస్తాను పప్పు బెలగాలని చెప్పి మీ జేబుల్లో డబ్బులు తీస్తాను, మీ కరెంట్ ఛార్జీలో డబ్బులు తీస్తాను, మీ ఆయిల్ ప్యాకెట్లో డబ్బులు తీస్తాను ఆ రోజు చెప్పుంటే బాగుండు కదా. కండిషన్స్ అప్లై అంటే అప్లై చూసుకుని వాళ్ళు ఓటేసేవారు కదా జగన్ అన్న. ఇదా నువ్వు చేసే దౌర్భాగ్య పాలన అని మేము అడుగుతున్నాం. ఇక్కడ అన్న నాయకులు ఏదైనా అడిగితే చాలా బాగా చెప్తారు మా జగన్ అన్న పాలన పాలముత్యం పాలలో కడిగిన ముత్యం లాంటిదని, పాలలో కడిగిన బొగ్గు లాంటిదని మేము చెప్తున్నాం. నీకు మళ్ళీ 24 ఓటు వేస్తే వాళ్ళు వాళ్ళు చెప్పుతా వాళ్ళతో కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు. జై జనసేన, జై హింద్, జై జనసేన. మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో వచ్చి విద్యుత్ ఛార్జీలు బాధుడే బాధుడు ఇలాగా ఆయన చేయనటువంటి నినాదాలంటూ లేవు. నేను గద్దె ఎక్కగానే 200 యూనిట్లకి బిల్లు లేకుండా చేస్తాను అని ఆయన ప్రమాణ స్వీకారంలో చేసిన మొట్టమొదటి ప్రమాణం అది. దాన్ని తొంగలోకి మనకి అందనంత పాతాళంలోకి తొక్కుంటూ వచ్చేసారు ఈరోజు. అలాగే సామాన్యులకి అన్నొస్తున్నాడు పాలన మారుస్తాడు, అందరికీ అభివృద్ధి చేస్తాడని చెప్పుకొచ్చాడు. అందరినీ అంధకారంలో దోసేశాడు ఈరోజు. పగల ఏగల మోత, నైట్ దోమల మోత. ప్రజెంటు విద్యార్థులకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నైట్ కరెంట్ లేదు. విద్యార్థులు పడే ఇబ్బందులకి వర్ణనాతీతం. అలాగే చంటిబిడ్డ తల్లులు, ప్రజెంటు విద్యార్థులకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నైట్ కరెంట్ లేదు. విద్యార్థులు పడే ఇబ్బందులకి వర్ణనాతీతం. అలాగే చంటిబిడ్డ తల్లులు, నైట్ పడుకోవటానికి వాళ్ళకి ఇది లేదు. ఆది మానవ కాలంలోకి తీసిపోయాడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని. అందరూ కూడా పాత పద్ధతిలో ఒక లాంతరం ఒక ఇసునగర పట్టుకుని కూర్చోవలసి వచ్చిన రోజులు వచ్చినాయి ఇప్పుడు ప్రజెంటు. అలాగా రేపు కార్యక్రమం చేయబోతున్నాం, ఇంటింటికి విసనగర్ర ఒక లాంతరం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం ఇప్పుడు ప్రజెంటు. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని మనసులో
తీసుకొని కరెంట్ కోతలో మానే తగ్గి మానేసి రేట్లు విద్యుత్ ఛార్జీల రేట్లు బాగా తగ్గించాలి మన ల్యాప్ సిస్టం ఒకటి తీసుకొచ్చారు అది ఎలాగంటే మధ్య తరగతి వాళ్ళకి మాత్రమే మధ్య తరగతి ఇంకా కింద ఉన్న వాళ్ళకి మాత్రమే నడ్డి రూపాయలగా ఒక స్కీమ్ తీసుకొచ్చాడు ఆయన అన్న వచ్చాడు బాగుంటదని చెప్పుకొచ్చిన అన్న ఈ రోజు ప్రతి సామాన్యుడికి కూడా మోయలేని భారం రేట్లు పరంగా చూసుకున్నా నిత్యావసర రేట్లు చూసుకున్నా ఈ రోజు